नमस्ते 3T टीवी न्यूज की स्वागत उम्मडी मेहबूब नगर जिला डीसीएमएस चेयरमैन पट्ल प्रभाकर रेड्डी जन्मदिन वेडुकलु घनंगा जरुपुकुन्नारु तन स्वस्थलमैन तिरुमलापूर नुंडी चेन्नई वेल्ली कुच्चरिकल राजपूर रंगारेड्डी गूड केतिरेड्डीपल्ली बाल नगर लो अभिमानुलु कार्यकर्तलु केक कट चेयिंचारु అనంతరం బాలనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో కేక్ కటింగ్ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎంత చురుకుగా పనిచేసే వ్యక్తో అని ఆయన కొనియాడారు. పట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి దోస్తులు నాకు ఎంతో మేలు చేశారని నేను వేసే ప్రతి అడుగులోనూ నాకు అండగా ఉన్నారని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి జీసీసీ చైర్మన్ వాల్వ నాయక్ దొండపల్లి ఎంపీటీసీ చించోడు అభిమాని రెడ్డి ఎంపీపీ సుశీల రమేష్ నాయక్ జెడ్పీటీసీ మోహన్ నాయక్ రాజ్పూర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు బుచ్చిరెడ్డి రైతు సమన్వయ అధ్యక్షుడు హనుమాన్గల నరసింహులు వివిధ గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాసులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం తెలియపరుచుకుంటూ మన జన హృదయ నేత లక్ష్మణ్ అడుగులో అడిగేసి లక్ష్మణ్ మాటే లక్ష్మణ రేఖగా భావించి మరి లక్ష్మణ్ అడుగు జాడల్లో ఎదిగి వచ్చినటువంటి మా పట్ల ప్రభాకర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి పిపిఆర్ అనే మూడు అక్షరాల పేరుతో ఉన్నటువంటి కేక్ ను కట్ చేస్తున్నారు. ఒక్కసారి జై లక్ష్మణ్ జై ప్రభాకరణ జై ప్రభాకరణ. అంటారా అంటారా బాగా ముందు మిమ్మల్ని అంటారా అన్నారా గట్టిగా అనాలే. ఓకే రైట్ ఇప్పుడు ఆ పాట నేర్పిస్తాం మీకు హ్యాపీ బర్త్డే ట్రీ అనే పాట నేర్పిస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ ప్రభాకర్ అన్న అనాలి అందరు కూడా అంటారా. ఓకే రైట్ హ్యాపీ బర్త్డే టు యూ హలో ప్రభాకర్ అన్న అనాలి ఓకేనా. హ్యాపీ బర్త్డే టు యూ ఎవరు కూడా అనలేరు తప్పట్లు కొట్టరు అందరు గట్టిగా గట్టిగా తప్పట్లు కొట్టు. హ్యాపీ బర్త్డే మాడలే ప్రభాకర్ అన్న అనండి సింపుల్ గా ఇంటికి పోతే కూడా హ్యాపీ బర్త్డే మనల్ని కావాలి పిచ్చివాటి రేట్లు అనుకోవాలి అదే కదా అదే కదా అనుమానం ఒకసారి గట్టిగా అనాలి హ్యాపీ బర్త్డే మరొకసారి యాడ్ చేసుకుంటే మనం గుర్తుకొస్తుంది మన తెలంగాణ రాకడమది కరెంట్ పరిచింది మన బతుకులేంది ఇలా కిందసేపు మీటింగ్ పెడితే జనరేటర్ దడదడదడదడ కొట్టుకుంటాడు పక్కన జనరేటర్ లేకుండా మీటింగ్ చేస్తుంటా ఇలా మనం జనరేటర్ అవసరం లేదు కన్వర్టర్ అవసరం కన్వర్టర్ అవసరం లేదు బ్రహ్మాండంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు గ్రామాల కూడా ఎక్కడ పోయిన పచ్చగా ఒరిసారి కనిపిస్తున్నాయి ఎందుకు కనిపిస్తాయి ఒరిసారి కరెంట్ ఉంది కాబట్టి పంటలు పడుతున్నాయి కరెంటే లేకుంటే ఇలా చూస్తే పక్కనే కర్ణాటక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిన రైతులందరూ కూడా రైతులందరూ డబ్బో దిబ్బ అంటున్నారు ఈ కాంగ్రెస్ ఓటేది మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్టుందని ప్రజలు వాపోతున్నారు. వాళ్ళు చెప్తున్న తెలంగాణ ప్రజలారా మీరు మోసపోకండి మేము కాంగ్రెస్ ఓటేసి మోసపోయినాం మారాక మీరు కాకండి మీరు బీఆర్ఎస్ పార్టీగా ఓటే అని చెప్తా ఉన్నారు వాళ్ళు
అక్కడ 20 గంటలు కరెంట్ ఇస్తారని 3 గంటలు కరెంట్ ఇస్తున్నారు చెప్పిస్తుంది 5 గంటలు గాని వచ్చేది 3 గంటలు వస్తుందంట పట్టాలు ఎండిపోతున్నాయి ఇబ్బంది పడుతున్నారు రైతులు మందు పురుగు మందు తాగుతున్నారు ధర్నాలు చేస్తారు రోడ్లకు రోడ్ల పనేరు ఏ గ్యారెంటీ 5 గ్యారెంటీ అన్నారు 6 గ్యారెంటీ ఏ గ్యారెంటీ లేదంటాడు అన్ని ఉట్టిదే మరి హీరో కూడా ఈ గ్యారెంటీ ఆ గ్యారెంటీ 6 గ్యారెంటీ అని ఇల్లు తిని తమా చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు राहुल गांधी सिग्गुशरम याबे अवकाश पदको सारे अवकाश इंकेन सारे याबे अवकाश सन्यास दम्मल रेप मतलब अवकाश आलोचे मंदर बाध्यता मन अंदर भविष्य केवल एलक्षन का మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎమ్మెల్యే పదవిని మీ అందరి కొరకు నేను ఎమ్మెల్యే పదవిని లెక్క చేసుకొని ఇల్లు మీద రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్యే పదవి నాకు ముఖ్యం కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమను కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఎందుకు ముఖ్యం అంటే ఈ ప్రాంత భవిష్యత్తు కొరకు ముఖ్యమంత్రి కావాలి ఇంకెవరితో కాదు ఇది పొరపాటున పొరపాటు చేస్తే వేరే ఏ ప్రభుత్వం వచ్చినా మన బతుకులు మళ్ళీ ఎక్కిపోతాయి మన బతుకులు వస్తాయి మన నీళ్లు ఉండవు కరెంట్ ఉండదు మన బతుకులు ఆగమవుతాయి అందరూ గానే కాదు कर्नाटक आर ने दिवाल मैं इट पुल सदर्भ मन अंदर बाध्यता अंदर कल अंदर दाटे मल्ल मेजारती गेल बाध्यता पाटिस्ट तपक मैं गेल गवर्नमेंट वस्तु मेजारे अंत पे प्राता इंका अभिवृद्धि मैं अभी दाम रोड सीसी रोड मैं अभी अभी रोड అన్ని డెవలప్‌మెంట్ అన్ని అయిపోయినాయి తాగు సాగు తాగునే లిచినం మిషన్ కాగనేదా చెన్ను బాగు చేసుకున్నాం ఇక మన మిగిలితే ఉదంటాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేసుకొని పారమరెత్తి పదం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సచ్చిదావం లేవసా అవసరం ఉంది అది తొందరలోనే సాధ్యమవుతది మన జర్చల నేరుగానే 150,000 ఎకరాలు నీళ్లు వస్తాయి మొత్తం ప్రాంతంతో సచ్చిదావం అవుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనందరి బాధ్యత అయ్యా మీకు అందరూ కూడా మనవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాజెక్ట్ చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొంతమంది చూసి వచ్చారు చూసి వచ్చిన వాళ్ళ జన్మ ధన్యమైంది అయ్యవరా చూసినా కెనాల్ తటల్ కొంచెం మంది చూసి మీరు అందరు చూడండి సేడు చూడలే దగ్గర సేడు చూడలే మన చేతులు ఇస్తావు బాగుండదా ఆ తన్నాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే కరివెల నుంచి ఉదంటాపూర్ రిజర్వాయర్ నీళ్లు రావడానికి అండర్ గ్రౌండ్ టన్నల్ అయింది 200 ఫీట్ల లోపల 9 కిలో టన్నల్ అయింది ఆ టన్నల్ చూడసే అదృశ్యం అందరికి ఉండదు చూడండి మీరు ఎందుకంటే తర్వాత ఒకసారి నీళ్లు వదులుతారు దాని పర్మిషన్ చూడడానికి లోపల కూడా ఉండదు ఇప్పుడు ఇంకా నీళ్లు వదలలే కాబట్టి పని నడుస్తుంది కాబట్టి ఆ టన్నల్ చూసే అవకాశం ఉంటది లోపలనే పంప్ హౌజులు సర్జిపులంతా లోపలనే ఉంటాయి పంపులు మొత్తం ఆ నీళ్లు పంప్ చేసే పంపులు మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి అక్కడే పంప్ హౌస్ కట్టిండ్రు అక్కడే సర్జిపుల్ కట్టిండ్రు మొత్తం టన్నల్ తయారైంది ఇవన్నీ చూసే అవకాశం అందరు లభించదు మీరు అందరూ కూడా తప్పకుండా ఎందుకంటే 4 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత పోవడానికి అవకాశం ఉండదు మీరు అందరు అన్ని గ్రామాలు కలిసి గ్రామ గ్రామాలు పని కట్టుకొని ఇది ఒక టూర్ లాగా అనుకోండి ఇది మళ్ళీ చూసే అవకాశం ఉండదు అది ఒకసారి పోయి చూసినప్పుడు మళ్ళీ వేరే పాడి కొట్టాడు ఇటువంటి సందర్భంలో మన అందరం చూసి రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది ప్రతి ఒక్కరు వెళ్లి చూసండి దానికి ఏం రూపాయి ఛార్జ్ చేయలేదు మన ఇక్కడ నుంచి క్రూజర్స్ గానీ బోలర్ పెద్ద వెహికల్ చిన్న చిన్న మినీ బస్సులు పోతాయి డైరెక్ట్ గా టానాకు అవకాశం సరిపోయి చూసావాల్సిందిగా నేను కోరుకుంటూ మరి ఈ వచ్చే 30 రోజులు మన అందరికీ చాలా కీలకమైన కరుణ వాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి ఎవరంత వాళ్ళు మనకెదురు అనుకోవద్దు ఇది మన ఒక్కటి కాదు ఒక మన అందరి భవిష్యత్తు కాబట్టి దయచేసి ఇప్పుడు ఇట్లా ఇంకొకసారి కేసీఆర్ కి అవకాశం ఇస్తే ఇట్లే కొనసాగుతుంది లేకుంటే మన మొదటికి వస్తుంది కాబట్టి మనందరి బాధ్యత మనందరి భవిష్యత్తు దృష్టి పెట్టుకొని మనందరం కలిసికట్టు పనిచేసి ఈ 30 రోజులు కష్టపడి పెద్ద మెజారిటీతో మనం గెలుస్తాం మరి రాష్ట్రంలో మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకుందాం మళ్ళీ అభివృద్ధి కొనసాగుతామని అందరు తెలియజేస్తూ మరొకసారి ప్రభాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.